हेलो फ्रेंड्स टुडे वंडरफुल वीडियो चुक्कूर पचड़ी चुक्कूर पचड़ी कदा स्किप चूड़दी इधन ना चाबु कोसम रेसीपी अंडी आ स्वीट मेमोरी पंचकू चुक्कूर पचड़ी विधान चूपा चला टेस्ट चाल सिंपली प्रासेस उ दिस इज उमा हार्टली वेलकम टू आल एंड थैंक यू फॉर वाचिंग माय चैनल ना चैनल कनक फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि अलागे वीडियो नच्चिते लाइक चेयंडि इप्पुडु मनं चुक्कूरनि बागा शुभ्रं चेसुकोनि चिन्न चिन्न पीसेस गा कट चेसुकोनि ओक बौल लो वेसुकोनि उडिकिंचुकोवालि दीनिलो वाटर अवसरं लेदंडि దానిలో ఉన్న తడితోటి అది ఉడికిపోతుంది చక్కగా మెత్తగా బాగా స్మాష్ అయిపోతుందన్నమాట మనకి చుక్కకూర దీని మనం స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఆ నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే కొత్తిమీరని కూడా ఇలాగే చిన్న పీసెస్ గా చేసుకొని మనం మొత్తం మిక్సీ బౌల్ లో తీసుకోవాలి చుక్కకూర చాలా పుల్లగా అనిపిస్తుంది కాబట్టి మనం చాలా ఎక్కువ క్వాంటిటీ లోనే తీసుకోవాలి ఇది పచ్చడి అని చెప్పుకుంటున్నాం కదా బాగా స్పైసీ స్పైసీగా ఉండాలి కదా మరి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి ఘాటువైతే అవి చూసుకొని మనకి మనం తినేదాన్ని బట్టి తీసుకుందాము మా చిన్న బాబు గురించి చెప్తా అన్నాను కదండి అయితే బాబు అసలు ఆకుకూరలు అనేది నోట్లో పెట్టుకోడు అన్నమాట వెంటనే వామిటింగ్ చేసినట్టు అవుతూ ఉంటది ఆడికి అయితే వీడికి ఎలాగైనా సరే ఆకుకూరని పెట్టాలి అనే ఉద్దేశంతో కొంచెం ఆలోచనతో వచ్చిందన్నమాట ఈ ఐడియా ప్రతిదీ కూడా వాడికి స్మాష్ చేసి పెడుతూ ఉంటాను అలా కాకుండా ఆకుకూరనే మిక్సీలో వేసి వండుదాం అనే ఉద్దేశంతో చేశాను పుదీనాని కూడా మనం మిక్సీ బౌల్లో తీసుకుందాము చూసుకోండి మన క్వాంటిటీ ఎంతైనా తీసుకోవచ్చు చుక్కకూరలో ఇంతే కావాలని ఏం లేదు ఎంతైనా తీసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అలాగే చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా మళ్ళీ టమాటా ఎందుకు అని అనుకోవద్దు టమాటా కూడా వేయాలి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మనం ఏవైతే మిక్సీ బౌల్లో వేసుకున్నామో ఇవన్నీ కూడా వీటితో పాటు చిన్న ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి వీటన్నిటిని మనం మిక్సీ చేసుకోవాలి ఈ కొన్ని చిన్న ఉల్లిపాయలు ఏం చేస్తున్నానంటే కట్ చేసి పెడుతున్నాను మనకి పోపులోకి వేసుకోవడానికి అన్నమాట నోటి కిందకి తగులుతూ ఉంటే బాగుంటుంది కదా నా చిన్నబాబు కోసం వచ్చిన ఆలోచన ఆ రోజు చాలా చాలా సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలండి ఎందుకంటే ఆ రోజు సమయానికి ఇంట్లో కొత్తిమీర పుదీనా అలాగే చుక్కకూర ఉన్నాయి చుక్కకూర అంటే మామూలుగానే స్మాష్ అయిపోతుంది కదా ఏ తొక్కు తోటకూర కనిపించకుండా అనుకున్నాను ఇంకా ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీలో పడేసి చేసేద్దాము చూద్దాం అనుకొని టకటకా చేసేసాను ఆ రోజు అయితే చాలా చాలా బాగా టేస్టీగా కుదిరింది ఇంట్లో అందరు కూడా మెచ్చుకున్నారు బాగుందన్నారు ఈ విధంగా అసలు మనకి పప్పుగుత్తి అనేది పెట్టుకోకుండా చక్కగా స్మాష్ అయిపోతుందన్నమాట జస్ట్ గరిటతో అలా తిప్పేసుకుంటే చాలండి మెత్తగా అయిపోతుంది ఈ మెత్తగా అయిపోయిన తర్వాత ఇక దీంట్లో వాటర్ వంచడం కానీ అట్లా ఏమీ అవసరం లేదు చక్కగా పక్కకు తీసి పెట్టుకోవడమే దీన్ని అలాగే మనం ఇందాక మిక్సీలో వేసుకున్నాం కదా చూడండి ఇట్లా బాగా స్మాష్ చేసేసుకోవాలి ఇంకెటువంటి మసాలాలు అవసరం లేదు చాలా బాగుంటుంది దీంట్లో మనం ఇంకొంచెం ఉప్పు వేసుకొని మనం ఆకుకూర కదా ఉప్పు అనేది జాగ్రత్తగా చూసి వేసుకోండి కొంచెం ఎక్కువైనా కూడా ప్రాబ్లంగా ఉంటుంది దీన్ని బాగా స్మాష్ చేసుకుందాం మళ్ళీ మరొకసారి ఓకేనండి ఇప్పుడైతే అవి రెండు రెడీ అయిపోయాయి కూర రెడీ అయిపోయింది అలాగే మిక్సీ పట్టుకున్నాము శనగపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు ఎండుమిర్చి అలాగే కరివేపాకు చిన్న ఉల్లిపాయలండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక వీటన్నిటితోటి మనం పోపు పెట్టేసుకుందాము ఓకే పోపు రెడీ అవుతుందండి దీంట్లో కొంచెం ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము వీటిని కొంచెం ఫ్రై చేసుకుందామండి అయితే ఈ కర్రీని నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇంట్లో అందరూ బాగుందని తిన్నారు కదా నెక్స్ట్ ఇంకొకసారి నేను తిరుపతి మా పిల్లలకి ఫస్ట్ పుట్టెంట్రుకలు ఇచ్చేటప్పుడు తిరుపతి వెళ్ళేటప్పుడు చేసుకొని వెళ్ళానండి అంటే అప్పటి వరకు ఏదైనా నేను మమ్మీని అడిగి చేస్తూ ఉండేదాన్ని అన్నమాట అమ్మని అడగకుండా ఏది చేయలేదు అలాంటిది ఇది తీసుకొని వెళ్ళటం వల్ల అమ్మేమో అక్కడి నుంచి పులిహోర పెరుగన్నం తీసుకొచ్చారు దానిలోకి ఈ పచ్చడి నంచుకొని తింటే అసలు చాలా చాలా బాగుందని మా అన్నయ్య అమ్మ కూడా చాలా మెచ్చుకున్నారండి నాకు ఇది ఎప్పుడైనా ఈ రెసిపీ మళ్ళీ మళ్ళీ నేను ఇంట్లో చేసుకుంటుంటే ఆ విషయాలన్నీ గుర్తొచ్చి నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి మెమరబుల్గా మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి అంటే నేను అప్పటి వరకు నాకు వంటలు సరిగా రావు అలాంటి దాన్ని నేను చేశాననేసరికి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదేనండి నా చుక్కకూర పచ్చడి గురించి ఓకే పోపు రెడీ అయిపోయింది నేను ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ పోపులో వేసుకుందాం ఫస్ట్ ఇది మొత్తం నీరంతా ఎవాపరేట్ అయిపోయిన దాకా మనం బాగా తిప్పుకోవాలండి దీనిలో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి
కారం చూసుకోండి, ఒకవేళ మీకు సరిపోకపోయినట్లయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళది. నేను ఈ వీడియో కొంచెం లెంగ్తీగా చేయడానికి కారణం ఇట్లా కొన్ని కొన్ని విషయాలు పంచుకోవాలన్న ఉద్దేశం అనిపించింది నాకు, పంచుకోవాలనిపించి నేను ఇలా కొంచెం లెంగ్తీగా చేశాను. మీకు ఒకవేళ బోర్ కొడితే ఏమనుకోకండి, ఓకే, బోర్ కొట్టదనే అనుకుంటున్నాను. కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, బాగా స్పైసీగా ఉంటుంది. మనకి చుక్క కూర పుల్లగా అనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువగానే వాడుకుంటేనే మంచిది, బాగా అనిపిస్తుంది తినడానికి. ఇప్పుడు చుక్క కూర కూడా యాడ్ చేసుకుందామండి. ఇది ఒక 2 డేస్ మాత్రం నిల్వ ఉంటుంది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది, పెరుగన్నంలోకి నంచుకోవడానికి బాగుంటుంది, అలాగే అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం చుక్క కూరని కూడా యాడ్ చేసుకొని అది కూడా నీరు అస్సలు లేకుండా మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు చక్కగా తిప్పుకుందాము. బాగా దగ్గరగా రావాలి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, అంటే మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఓకేనండి, మా బాబుకి పచ్చడి చాలా ఇష్టం ఇప్పటికి కూడా. మీకు కూడా ఇటువంటి స్వీట్ మెమరీస్ ఉండే ఉంటాయి, నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఓకే, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది అందరికీ. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.